And welcome to Velugu Paper Analysis. ఇవాల్టి బ్యానర్ ఐటెం రైతుల జీవితాలతో ఆడుకోదు, వారిని తప్పుదో పట్టిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారండి. ఈ అగ్రి రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చామో ఈ చట్టాలు ఖచ్చితంగా అవి రైతులకి ప్రయోజనం చేకూర్చేవి. అగ్రి చట్టాలపై ఆందోళనని ప్రతిపక్ష పార్టీలు టేక్ ఓవర్ చేసిండ్రు అని చెప్పి నిన్న ప్రధాని మోడీ మాట్లాడారు. దాని గురించి వార్త చూద్దాం. హాస్పిటల్లో రజనీకాంత్ హై బీపీతో జూబ్లీ హిల్స్ అపోలోలో చేరారండి. ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దాని గురించిన వార్త. అండ్ మార్చి తొలివారంలో సాగర్ బైపోల్, సో తిరుపతి లోక్సభతో పాటే నాగార్జున సాగర్ కి బై ఎలక్షన్ నిర్వహించే యోచనలో ఉంది ఈసీ అని చెప్పి వార్త వస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ పార్టీలు ఇంటర్నల్ గా వర్క్ కూడా స్టార్ట్ చేసేసిన పరిస్థితి. ముందుగా రైతు బంధు ఎకరంలోపు పొలం ఉన్నోళ్ళకి ఈ నెల 28 నుంచి విడతల వారీగా రైతు ఖాతాల్లో జమ ఎప్పుడెప్పుడా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు రైతు బంధు. ఎకరంలోపు పొలం ఉన్నోళ్ళకి ఫస్ట్ ఇస్తారట, తర్వాత ఫేజెస్ వైజ్ గా ఇస్తారు. దాని గురించిన వార్త చూద్దాం. న్యూ ఇయర్ పార్టీలు బంద్, సో ఈసారి న్యూ ఇయర్ పార్టీలు వద్దు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు పోలీసులు. కాలనీలు అపార్ట్మెంట్స్ లో కూడా సెలబ్రేషన్స్ కి పర్మిషన్ లేదు అని చెప్పి సిపి సజ్జనార్ ప్రకటించారు. దాని గురించిన వార్త. సీడ్ మక్కలు క్వింటాల్ కు 2700 రైతులతో అగ్రిమెంట్ చేసుకుంటున్న కంపెనీలు. మక్కలు పండించొద్దు, మక్కలకి డిమాండ్ లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. బట్ ఈ కంపెనీలు మాత్రం రైతులతో అగ్రిమెంట్ చేసుకుంటూ సీడ్ మక్కలకి క్వింటాల్ కి 2700 ధరిస్తున్న పరిస్థితి. సో దీని గురించి కూడా వార్త చూద్దాం. ఇలాంటి బోల్డని వార్తలు వచ్చే వెలుగు పేపర్లో వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలన్నీ వినిపించేస్తాను. నేనైతే మొదలు పెడుతున్నా, మీరైతే షేర్ కొట్టండి. మనం ఫస్ట్ అక్కడ ఫోటో చూద్దాం. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకే భద్రాద్రిలో ఉత్తర ద్వారాలు తెరుస్తున్న ఆలయ అర్చకులు ఆఫీసర్లు, మనం ఆ ఫోటోనే చూస్తున్నాం. కరోనా వల్ల రావద్దని చెప్పి విజ్ఞప్తి చేసినా సరే భక్తులు ఎక్కడ వినిపించుకోలేదు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దాని గురించి ఆ ఫోటో. అండ్ రైతుల జీవితాలతో ఆడుకోదు, నిండు మనసుతో చర్చలకు రెడీ అని చెప్పి ప్రధాని మోడీ చెప్తున్నారండి. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది రైతులు అగ్రి చట్టాలని స్వాగతించారు. వాళ్ళు ఏవైతే బెనిఫిట్స్ పొందారో దాని గురించి నాతో ఇంటరాక్షన్ లో వాళ్ళు క్లియర్ గా వివరించారు. రైతులతో నిండు మనసుతో చర్చలు జరిపేందుకు మేము రెడీగా ఉన్నాం, కానీ కొందరు కావాలని చెప్పి తమ రాజకీయ కారణాలతో చర్చలు జరగకుండా చేస్తున్నారు అని చెప్పి ప్రధాని మోడీ మాట్లాడారు. రైతుల్ని తప్పుదో పట్టిస్తున్నారు, మేమేదైనా మేము తీసుకున్న నిర్ణయంలో ఏమైనా లోపాలు ఉంటే మేము ఖచ్చితంగా ఎత్తి చూపొచ్చు, ఇది ప్రజాస్వామ్యం, దేవుడు మాకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చాడని మేమేం చెప్పుకోవట్లా, చిన్న చిన్న లోపాలు ఉంటే మేము సరి చేసుకుంటాం, బట్ ముందైతే చర్చలకి రండి, నిండు మనసుతో మేము చర్చలు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రధాని మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు రైతులకి. రైతుల్ని పొలిటికల్ పార్టీలు తప్పుదో పట్టిస్తున్నాయని చెప్పి నేను ఆయన కామెంట్ చేశారండి. అనవసరంగా రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, అగ్రి చట్టాలతో రైతులకి లాభమే జరుగుతుంది అని చెప్పి మరొకసారి ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఎక్స్క్యూజ్ మీ, ప్రొటెస్టులు మొదలైనప్పుడేమో MSP కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని నుంచి అది న్యాయమైన డిమాండే, రైతుకి ఆ భయం ఉండడంలో ఇదేం లేదు. బట్ ఆ తర్వాత వ్యవసాయ సమస్యలతో అసలు ఏమాత్రం సంబంధం లేని వాటిని ఇప్పుడు లేవనెత్తుతున్నారు అని చెప్పి కూడా ప్రధాని మోడీ విమర్శించారు. అగ్రి చట్టాలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి చెప్పారు. ఈ 3 చట్టాలని తీవ్రంగా వ్యతిరేకించిన వారితో సహా అందరితోనూ మాట్లాడతామని చెప్పి కూడా అన్నారు. నిన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ కింద 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్లు రిలీజ్ చేశారండి. ఆయన బటన్ నొక్కి రైతుల అకౌంట్స్ లో 2,000 చొప్పున ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వర్చువల్ గా మోడీ మాట్లాడారు. మొత్తం అసలు ఏంటి, ప్రభుత్వం తెచ్చిన చట్టాల్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని తప్పుదో పట్టిస్తున్నాయనే ఇష్యూస్ అన్నింటినీ కూడా రైతులకి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పిఎం కిసాన్ మొదలైనప్పటి నుంచి కూడా 1.1 లక్షల కోట్లని రైతుల ఖాతాల్లో వేసినట్లు కూడా ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా 19,000 వేదికల్లో రైతులు బీజేపీ లీడర్స్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆందోళన మొదలైనప్పుడు కనీసం మద్దతు ధర కొనసాగించడం అనేది రైతుల డిమాండ్, వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళు డిమాండ్ న్యాయమైనదే, బట్ ఆ తర్వాత వచ్చిన సమస్యలు ఏంటి తెరపైకి అని చెప్పి కూడా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. అండ్ రైతు ఆందోళన ఇప్పుడు కొంతమంది మద్దతు తెలుపుతున్నారు, కానీ గతంలో వీళ్లే రైతులు ఇష్టం వచ్చినట్లు జైళ్లలో పెట్టారు. తమ పంటను కాపాడుకునేందుకు రైతులు ఏవైనా అడవి జంతువుని అనుకోకుండా గాయపరిస్తే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పేరుతో వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా మోడీ మండిపడ్డారు. రైతులు భూములు కోల్పోతారని చెప్పి కొందరు పొలిటీషియన్స్ ఏడుస్తున్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డాక్యుమెంటేషన్ సమస్యలతో రైతులు తమ భూములు కోల్పోయినప్పుడు ఏం చేశారు వాళ్ళు అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు కొన్ని పార్టీల్ని రిజెక్ట్ చేస్తే ఆ రైతుల్ని తప్పుదో పట్టించడం ద్వారా ప్రొటెస్టుల్లోకి తమ రాజకీయ ఎజెండాని ఈ రిజెక్ట్ అయిన పార్టీలు చొప్పిస్తున్నాయని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. కొత్త చట్టాలపై వాదించేందుకు వాళ్ళ దగ్గర ఎట్లాంటి పాయింట్స్ లేవు, అందుకే ప్రభుత్వంపై కాల్పులు జరపడానికి రైతుల భుజాల్ని వాడుకుంటున్నాయి ఆ పార్టీలు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఎలక్షన్స్ లో ఓడిపోయిన పార్టీలు ఇప్పుడు సెల్ఫీల కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ లో పాల్గొంటున్నాయి, ప్రచారం కోసం కావాలని చెప్పి టీవీలో కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఆయన ఎగతాడు చేశారు. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారండి. బ్లడ్ ప్రెషర్ లో హెచ్చుతగ్గుల వల్ల జూబ్లీహిల్స్ అపోలోలో ఆయన అడ్మిట్ చేశారు. ప్రస్తుతం నిలకడగా ఉంది ఆరోగ్యం, బీపీ కంట్రోల్ కోసం మెడిసిన్ ఇచ్చామని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అన్నాతయ్య షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీ. 10 రోజులుగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటున్నారు. మనకు తెలుసు ఆ యూనిట్ లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆపేశారు. సో రజనీ కూడా ఈ నెల 22న కరోనా టెస్ట్ చేయగా ఆయనకి నెగిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్తగా ఆయన ఐసోలేషన్ లోనే ఉన్నారు అప్పటి నుంచి కూడా. సో ఈ క్రమంలో డిహైడ్రేషన్ కి గురి కావడం, బీపీ సడన్ గా ఎక్కువ అవడంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మరోసారి నిన్న ఆయనకి కరోనా టెస్ట్ చేయించినట్లు కూడా తెలిసింది. గవర్నర్ తమిళిసై ఆరా తీశారు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి. అపోలో హాస్పిటల్ డాక్టర్స్ తో కూడా ఆమె మాట్లాడారు దాని గురించిన వార్త. అండ్ మార్చి 1 వీక్ లో సాగర్ బైపోల్ నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి మార్చి 1 వీక్ లో బై ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం యాటికలో చూస్తున్నామండి. ఏపీలో తిరుపతి ఎంపీ సీట్ తో పాటు సాగర్ ఉప ఎన్నికను కూడా నిర్వహించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయారు మనకు తెలుసు. సో అక్కడ మార్చి 16వ తేదీలోపు బై ఎలక్షన్ జరిపి తీరాలి. సో రాష్ట్రంలో డిసెంబర్ 1న నోముల నరసింహయ్య మరణించడంతో నాగార్జున సాగర్ కూడా బై ఎలక్షన్ అనివార్యమైంది. ఈ రెంటికి ఒకేసారి ఎలక్షన్ నిర్వహించే ఆలోచన చేస్తోంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. జనవరి లాస్ట్ వీక్ లో కానీ ఫిబ్రవరి 1 వీక్ లో కానీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మనం రోజు చెప్పుకున్నాం సాగర్ బైపోల్ కి సంబంధించి ఇప్పటికే పార్టీలు అన్ని కూడా దృష్టి పెట్టిన పరిస్థితి. చాలా రకరకాల ప్లాన్స్ అవి వేసుకున్నాయి, దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండవు, ఈవెంట్స్ కి వాటికి పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసిందండి. పబ్స్ కానీ రిసార్ట్లు రెస్టారెంట్లు వంటి వాటితో పాటు కాలనీలు అపార్ట్మెంట్స్ లో కూడా సెలబ్రేషన్స్ ఏమి జరుపుకోవద్దు అని చెప్పి ప్రకటించింది. నిన్న సజ్జనార్ దీనికి సంబంధించి వివరాలు చెప్పారు. ఎక్కడా కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ కి అసలు మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు. పబ్లిక్ హోటల్స్ రిసార్ట్లపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది, రూల్స్ బ్రేక్ చేస్తే ఎక్స్క్యూజ్ మీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, అపార్ట్మెంట్స్ లో కూడా సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. ఎక్కడికక్కడ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదరింగ్స్ అవి ఉన్నా సరే ఫిజికల్ డిస్టెన్సింగ్ లాంటి రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ అదే పేజ్ లో సీడ్ మొక్కలు క్వింటాల్కు 2700, తెలంగాణలోని భూములు ఇక్కడ వాతావరణం సీడ్ ప్రొటెక్షన్ కి సీడ్ ప్రొడక్షన్ కి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే కొన్నేళ్లుగా బయోసీడ్ కావేరి రాశి సీటెక్ తదితర సీడ్ కంపెనీలు తెలంగాణ రైతులతో అగ్రిమెంట్స్ చేసుకుని వరి మక్క తదితర సీడ్స్ పండిస్తున్నాయి. సీడ్ సప్లై మొదలుకుని పంట చేతికి వచ్చేంత వరకు పర్యవేక్షణ మొత్తం ఆ కంపెనీలదే ఉంటుందండి. ఎక్కడికక్కడ ఏజెంట్లు సైంటిస్టులు చూసుకుంటారు విత్తనాలు ఎలా ఎప్పుడు వేయాలి, ఎన్ని తడుల్లో నీళ్లు ఇవ్వాలి, ఎప్పుడు ఎంత మోతాదులో ఎరువులు వేయాలి, పురుగు మందులు ఏమేయాలి, ఎంత స్ప్రే చేయాలి, ఇవన్నీ కూడా కంపెనీయే చూసుకుంటుంది. సో సీడ్ మొక్కలు పండించేందుకు రైతులతో కంపెనీలు రాష్ట్రంలో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. క్వింటాల్కి 2700 చెల్లిస్తున్నాయని చెప్పి కూడా మనం యాటికల్లో చూస్తున్నాం. సో రైతులు సీడ్ మొక్కలు పండించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. స్టేట్ వైడ్ గా యాసంగిలో ఏకంగా 60,000 ఎకరాల్లో ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో మొక్క పంట సాగవుతోంది అని చెప్పి చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో వివిధ జిల్లాల్లో 60,000 ఎకరాల్లో మొక్కలు పండించేందుకు రైతులు రైతు సంఘాలతో ఈ సీడ్ కంపెనీలు అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. కంపెనీ ప్రతినిధుల సూచనల మేరకు విత్తనాలు వేశారు. ముందుగా ఎంపిక చేసిన ఊళ్ళలో ఇండివిజువల్ గా కాకుండా రైతు సంఘాల ద్వారా మొక్కలు సాగు చేస్తున్నారు. సో ఏంటంటే కంపెనీ ప్రతినిధులకి పర్యవేక్షణ కూడా ఈజీ అవుతుంది. దీనివల్ల తరచూ రైతులతో సమావేశమై సలహాలు అవి ఇవ్వడం కూడా వాళ్ళకి ఈజీగా అవుతుంది. కంపెనీలు ఇచ్చే సీడ్ లో మేల్ ఫీమేల్ విత్తనాలు కూడా ఉంటాయట. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల వరకు ఫీమేల్ పంట చేతికొస్తే 4 నుంచి 6 క్వింటాల మేల్ పంట వస్తుంది. ఇందులో ఫిమేల్ పంటను అగ్రిమెంట్ ప్రకారం క్వింటాకి 2700 చొప్పున కొంటారు. ఆ మిగిలిన మేల్ రకం తమకు అడిషనల్ గా వచ్చేది దాన్ని కోల్డ్ ఫారాలకు ఇచ్చుకుంటామని చెప్పి రైతులు చెప్తున్నారు అనమాట. మనం అక్కడ జగిత్యాల జిల్లా రైతు నల్ల శేఖర్ చెప్తున్న మాట వినొచ్చు. తెలంగాణ సర్కార్ అసలు మొక్కలకి డిమాండే లేదు అని చెప్పి చెప్తోంది, బట్ ప్రైవేట్ సీడ్ కంపెనీలేమో క్వింటాల్కి 2700 ఇస్తామని చెప్పి అంటున్నాయి. సర్కార్ మద్దతు ధర కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాయి. సో ఊళ్ళలో రైతులంతా కూడా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. 2 ఎకరాల్లో బయోసీడ్ మొక్కలు సాగు చేస్తున్నా ఎకరానికి సుమారు 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. మంచి లాభాలు ఉండడంతో మా ఒక్క వేంపేటలోనే సుమారు 200 ఎకరాల్లో రైతులు సీడ్ మొక్కలు వేసినారు అని చెప్పి రైతు చెప్తున్న పరిస్థితి. ఓ పక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల రైతులకు ఇబ్బంది అని చెప్పి అగ్రి చట్టాలకు సంబంధించి నెత్తినోరు బాధేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు. బట్ మనకి క్లియర్ గా మన రాష్ట్రంలోనే ఈ ఎగ్జాంపుల్ కూడా మనకి కనిపిస్తోంది. సో సీడ్ మొక్కలు క్వింటాల్కి 2700 ప్రభుత్వం ఇచ్చేదానికన్నా 1000 రూపాయలు ఎక్కువకి రైతులు అగ్రిమెంట్స్ చేసుకుని సీడ్ కంపెనీలతో పండించుకుంటున్న పరిస్థితి, దాని గురించిన వార్త. ఇక సెకండ్ పేజ్ కొద్దామండి. సెకండ్ పేజ్ కి వస్తే తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఆర్టికల్ చూడొచ్చు. ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ నిరసనలు ఇవన్నీ కూడా రైతులు మద్దతు ధర కోసం నిరసనలు మొదలు పెడితే దాన్ని అన్నింటినీ ప్రతిపక్షాలు అవి టేక్ ఓవర్ చేసేసాయి, ఎంఎస్పీ అవన్నీ పక్కకు పడి హింసకి పాల్పడిన వాళ్ళని జైళ్ల నుంచి రిలీజ్ చేయాలని, హైవేలను టోల్ ఫ్రీ చేయాలని, ఇట్లా అర్థం పర్థం లేని డిమాండ్స్ అన్ని తెరపైకి వచ్చాయి.
దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏ రకంగా మొత్తం టేక్ ఓవర్ చేసినారు ఆందోళన అని చెప్పి. రైతుల సమస్యల నుంచి అసలు సంబంధం లేని కొత్త డిమాండ్స్ కి ఎందుకు మారిపోయారు వాళ్ళు అని చెప్పి కూడా ప్రధాని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న అనేక విధానాలను వ్యతిరేకిస్తున్నారు, వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి అనవసరంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. రిఫార్మ్స్ అవసరం అని చెప్పి ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారండి. మొత్తం రైతులు 80% మంది పేదలే, ఈ పేద రైతులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితులే లేవు. గత ప్రభుత్వాల హయాంలో వాళ్ళు మరింత పేదలుగా మారారు. వీళ్ళందరినీ వీళ్ళందరి జీవితంలో మెరుగుపడాలన్నా, వీళ్ళ లైఫ్ లో అభివృద్ధి అనేది జరగాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది అవసరం. మేము ఎక్కడ రైతుల్ని నిరాశపరచాం, వాళ్ళని ఎంపవర్ చేయడానికే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్పారు. రైతులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చోట్ల మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఫేవరబుల్ గా రిజల్ట్స్ వచ్చాయి. దట్ క్లియర్లీ షోస్ రైతులు అందరూ దీన్ని వ్యతిరేకించట్లేదు, మా అగ్రి చట్టాలతో చాలా మంది ఏకీభవిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. భూకబ్జాల చరిత్ర తెలుసు అని చెప్పి రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి మాట్లాడారండి. ఇప్పుడు కొందరు వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు రైతుల భూముల గురించి. అయితే భూ కబ్జాలకు సంబంధించి మీడియాలో ఎవరి పేర్లు బయటకు వచ్చాయి అందరికీ తెలుసు అని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని కొందరు మీతో షేర్ చేసుకోలేని భాషను నాపై మాట్లాడారు, అయినా సరే వాటన్నిటినీ నేను భరిస్తూ వచ్చాను కూల్ గా. బట్ నేను చెప్తున్నది ఒక్కటే, నిరసనలు చేస్తున్న వాళ్లతో ప్రభుత్వం చర్చించేందుకు రెడీగా ఉంది. దయచేసి ప్రతిపక్షాలకు అనవసరమైన ఛాన్స్ ఇవ్వద్దు, వాళ్ళు టేక్ ఓవర్ చేసేలాగా ఇవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు. రైతుల సమస్యలు, వాస్తవాలు, లాజిక్లపై ఆధారపడి ఉంటాయి చర్చలు అని చెప్పి కూడా అన్నారు. అగ్రిమెంట్ ఫార్మింగ్ అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్లుగా ఈ ప్రతిపక్షాలు తప్పుదో పట్టిస్తున్నాయి రైతుల్ని. ఇదేం కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నదే అని చెప్పి అన్నారు. అనేక రంగాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ డైరీ సెక్టర్ తీసుకుంటే, డైరీ ఇండస్ట్రీని ఏదైనా కంపెనీ ఇప్పటికే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఈ డైరీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా అగ్రిమెంట్ ఫార్మింగ్ అనేది నడుస్తుంది. మరి డైరీ సెక్టర్ని ఏదైనా పెద్ద కంపెనీ గుత్తాధిపత్యం సాధించిందా, అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా ఆయన రైతులు క్వశ్చన్ చేశారు. సో రైతులు తమ పంటను వేరే రాష్ట్రంలో అమ్ముకోవచ్చు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా సేల్ చేసుకోవచ్చు, బిస్కెట్లు కానీ, చిప్స్ కానీ, జామ్ కానీ, ఇతరతర కన్జ్యూమర్ వాల్యూ చైన్ లో కూడా రైతులు భాగం కావచ్చు, ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు, వ్యాపారాలకు అమ్ముకోవచ్చు, స్వేచ్ఛ లభిస్తుంది ఒక రకంగా రైతుకి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. 1000 మండీలను ఆన్లైన్ లో కనెక్ట్ చేసినాం అని కూడా చెప్తున్నారు. 1000కి పైగా మండీలను తమ ప్రభుత్వం ఆన్లైన్ లో కనెక్ట్ చేసింది. ఇందులో 100,000 కోట్లకు పైగా ట్రేడ్ జరుగుతోంది. గ్రామాల్లోని రైతులు పంటలు అమ్ముకోవడం చాలా ఈజీ అవుతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. కేరళలో ప్రొటెస్ట్లు ఎందుకు చేయట్లేదని చెప్పి కూడా ప్రధాని మోడీ క్వశ్చన్ చేశారండి. ఎన్నో ఏళ్లుగా కేరళలో అధికారంలో ఉన్న వాళ్ళు సెల్ఫీల కోసం, పబ్లిసిటీల కోసం పంజాబ్ రైతులతో కలుస్తున్నారు, కానీ వాళ్ళు తమ సొంత రాష్ట్రంలోనే మండీ సిస్టమ్ కు చేసింది ఏం లేదు. అయినా చాలా మంది లీడర్లు తమ సొంత ఐడియాలజీ కోసం ఈ నిరసనలని వాడుకుంటున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. మరి ఇంత అగ్రి చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే కేరళలో ఎందుకు రైతులు ఆందోళన చేయట్లేదని చెప్పి కూడా ప్రధాని క్వశ్చన్ చేశారు. అండ్ మమత వల్ల బెంగాల్ సర్వనాశనం అయిపోయిందని చెప్పి కూడా మోడీ కామెంట్ చేశారండి. 70 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు అందకుండా అడ్డుకున్నారు మమత అని చెప్పి కూడా కామెంట్ చేశారు. 23 లక్షల మంది బెంగాల్ రైతులు పిఎం కిసాన్ కోసం అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేయకుండా ఆలస్యం చేయడం వల్ల వాళ్ళకి పిఎం కిసాన్ డబ్బులు అందకుండా పోతున్నాయని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు దాని గురించిన వార్త. అండ్ న్యూ ఇయర్ పార్టీలు బంద్ అని చెప్పి ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పి కూడా సజ్జనారు చెప్పారు. స్పెషల్ టీమ్స్ రంగంలో దిగాయని చెప్పి కూడా అన్నారు. సిటీ అంతటా కూడా గట్టి నిఘా ఉంటుంది, ఎక్కడైనా సరే గప్చుప్ గా పార్టీలు లేకపోతే రిసార్ట్స్ లో ఈవెంట్స్ అవి ప్లాన్ చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు దాని గురించిన వార్త. అండ్ మిగులు బియ్యం 1 కోటి టన్నులు, 18 నెలల్లో 2,12,00,000 టన్నుల బియ్యం ఉత్పత్తి, రాష్ట్రంలో ఏటా 57,60,000 టన్నుల వినియోగం అని చెప్పి చూస్తున్నాం. విపరీతంగా సాగుతోందండి రాష్ట్రంలో వడ్లు, ఈ వడ్లతో పాటు బియ్యం మిగులు భారీగా ఉంది అని చెప్పి చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ వర్షాకాలం అంటే ఖరీఫ్ అండ్ రబీ సీజన్లతో పాటు ఏడాది ఖరీఫ్ సీజన్ కలిపితే ఈ 18 నెలల కాలంలో దాదాపు 1,19,00,000 టన్నుల మిగులు బియ్యం ఉంది. ప్రతి సీజన్ లో ఎఫ్సీఐ తరఫున సివిల్ సప్లై శాఖ వడ్లు కొంటోంది. అందులో రాష్ట్ర అవసరాలు కేటాయించిన బియ్యం పోను, మిగతా వడ్లను ఎఫ్సీఐ వేరియస్ రాష్ట్రాలకు పంపిస్తోంది. ప్రభుత్వంతో పాటు రైస్ మిల్లర్లు, ప్రైవేట్ ట్రేడర్లు వడ్లు కొని మిల్లు పట్టి బియ్యంగా మారుస్తున్నారు. ఈ ఖరీఫ్ లో ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుడు ఖరీఫ్ లో 59,85,000 టన్నులు వస్తే రబీలో 69,22,000 టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. ఈ మొత్తంగా 3 సీజన్లు కలిపి విపరీతంగా బియ్యం వచ్చాయి. వివిధ రాష్ట్రాలకు పంపిన బియ్యం పోను 1,19,00,000 టన్నుల మిగులు ఉంటుందని చెప్పి ప్రభుత్వం కి నివేదిక కూడా వచ్చింది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తికి సగటున ప్రతిరోజు 400 గ్రాముల బియ్యం అవసరం అవుతున్నాయి. 4 కోట్ల మంది ఏటా 57,60,000 టన్నుల బియ్యం అవసరం అవుతోంది. 18 నెలలకు లెక్కిస్తే 86,40,000 టన్నులు అవుతుంది. ఇప్పుడు యాసంగిలో కూడా రైతులు వరికే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారీగా ఉత్పత్తి వస్తే తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర అసలు ఇప్పటిదాకా కూడా ఎలాంటి ప్రణాళిక లేదు. ఉత్పత్తి కనుక పెరిగితే విపరీతంగా రైతులకి
కరెక్ట్ ధర రాక నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. రేషన్ ద్వారా 18,48,000 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంగన్వాడీలో 138,000 టన్నులు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఇస్తున్నారు. అయితే ఈసారి ఈ స్కూల్స్ హాస్టల్ ఇవన్నీ బంద్ అయ్యి ఎక్కువగా వాడకం లేదు అని చెప్పి మనం ఈ ఆటగా చూస్తున్నాం దాని గురించిన వార్త. హాస్పిటల్లో రజనీకాంత్ ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఆయన కూతురు ఐశ్వర్య ఆయన వెంట ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం కూడా చెప్పింది. సో ఎవరు ఫ్యాన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ ఎవరు హాస్పిటల్ కి రావద్దు, దానివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి రావద్దు అని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. చెన్నై నుంచి ఆయన పర్సనల్ డాక్టర్స్ టీమ్ కూడా వచ్చింది అని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. అండ్ కరోనాతో మరో ముగ్గురు చనిపోయినట్లుగా హెల్త్ బులెటిన్ లో చెప్పారండి. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు 44,869 టెస్టులు చేశారు. మొత్తం 518 మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు కూడా హెల్త్ బులెటిన్ లో చెప్పారు. అండ్ అదే పేజ్ లో రాష్ట్రంలోకి కొత్త కరోనా ఈ బ్రిటన్ స్ట్రెయిన్ ఎంటర్ అయిందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ అనుమానం వ్యక్తం చేస్తోందండి. అమెరికా నుంచి లండన్ మీదుగా హైదరాబాద్ కి ఒక మహిళ వచ్చింది. ఆమె ఇక్కడికి చేరే ముందే వైరస్ లక్షణాలు మొదలయ్యాయి, ఆమెకు కొత్త స్ట్రెయిన్ సోకి ఉండొచ్చు అన్న సందేహాలు అయితే విపరీతంగా వినిపిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లోని బోడుపల్కి చెందిన మహిళ ఈ నెల 19న అమెరికా నుంచి లండన్ మీదుగా హైదరాబాద్ వచ్చారు. 3 రోజులుగా బ్రిటన్ రిటర్నీస్ బేటలో ఉన్న హెల్త్ అఫీసర్లు కొత్తపేటలో ఒక ఫ్లాట్ లో ఉన్న ఈమెని గుర్తించి మొన్న గురువారం రోజు టెస్టులు చేయించారు. పాజిటివ్ వచ్చింది. సో ఆమె ట్రావెల్ హిస్టరీ అవన్నీ కూడా ఆరా తీశారు. లండన్ నుంచి వస్తున్నప్పుడే సింప్టమ్స్ మొదలయ్యాయని చెప్పి ఆమె చెప్పారు. అందుకే బోడుపల్లిలోని ఇంటికి వెళ్లకుండా కొత్తపేటలో తెలిసిన వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని ఐసోలేషన్ లో ఉన్నట్లు కూడా చెప్పారు. ఆమెను వెంటనే గచ్చిబౌలి టీమ్స్ కి తరలించారు. భర్త 2 ఏళ్ల పాపతో కలిసి ఆమె అమెరికా నుంచి లండన్ మీదుగా వచ్చింది. ఫ్లైట్ మారేందుకు లండన్ ఎయిర్పోర్ట్ లో 2.5 గంటల పాటు వెయిట్ చేసినట్లు కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో ఆమెకి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకి ఉంటుంది అని చెప్పి కూడా అనుమానిస్తున్నట్లు చెప్పారండి. ప్రస్తుతం పాపను కూడా తల్లితో పాటు టీమ్స్ లో ఉంచారు. భర్తని హైదరాబాద్ లోని ఇంట్లో, నల్గొండలో ఉంటున్న ఆమె అత్త మామల్ని అక్కడే క్వారంటైన్ చేశామని కూడా చెప్పారు. వాళ్ళ శాంపిల్స్ ని కూడా టెస్ట్ చేస్తున్నారు. అండ్ బ్రిటన్ నుంచి వచ్చిన 1,200 మందిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు కదా. శుక్రవారం సాయంత్రం వరకు 926 మందిని అధికారులు ట్రేస్ చేయగలిగారు. వాళ్ళ నుంచి శాంపిల్స్ తీసుకుని టెస్ట్ లో కూడా పంపారు. గురువారం ఆల్రెడీ 8 మందికి వచ్చింది పాజిటివ్. నిన్న ఇంకొక 8 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం ఈ 16 మందిలో హైదరాబాద్ కి చెందిన వాళ్ళు 4 ఉన్నారు, మేడ్చల్ కి చెందిన వాళ్ళు 4, జగిత్యాలకు చెందిన 2, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, అర్బన్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఐసోలేషన్ లో ఉంచారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కి వీళ్ళ శాంపిల్స్ కూడా పంపించారు. ఇవాళ తేలుతుందండి బ్రెయిన్ ఈ బ్రిటన్ నుంచి వచ్చిన స్ట్రెయినా కాదా అనేది. ఎందుకంటే సిసిఎంబిలో ఈ పాజిటివ్ కి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుంది కదా. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయానికల్లా శాంపిల్స్ రిజల్ట్ రాబోతున్నట్టు సిసిఎంబి సైంటిస్టులు చెప్తున్నారు. అయితే 2 రోజుల్లో తేలిపోతుందని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు అంటున్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్ పై ప్రజలు ఆందోళన చెందొద్దు, బట్ బాగా అలర్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు. డిసెంబర్ 9 తర్వాత బ్రిటన్ నుంచి వచ్చిన 1,200 మందిలో 926 మంది శాంపిల్స్ గుర్తించి వాళ్ళని గుర్తించి శాంపిల్స్ తీసుకున్నాం. సో వీళ్ళందరికీ ఆదివారం నాటికి అందరికీ టెస్టులు చేయిస్తాం. మొత్తం ఒక 2 రోజుల్లో తేలిపోతుంది ఈ బ్రిటన్ స్ట్రెయిన్ మన రాష్ట్రంలోకి వచ్చిందా లేదా అనేది అని మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో హాస్టల్ వర్కర్లకు జీతాలు లేవు, 8 నెలలుగా అందక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వర్కర్ల గోస అని చెప్పి చూస్తున్నాం. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు జీతాలు లేక గోస పడుతున్నారు అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నామండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ బేస్ గా వర్క్ చేస్తున్న 6,000 మందికి గత 8 నెలలుగా శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. అసలే కరోనా టైం, పైగా బయట ఎక్కడ కూడా పెద్దగా పనులు లేక వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీస్ ఆగమవుతున్న పరిస్థితి. తమ కుటుంబాలకి పూట గడవడమే కష్టంగా మారిందని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు ఉన్నాయి కరోనా టైంలో అందరికీ జీతాలు చెల్లించాలి అని, బట్ అయినా సరే మాకు ఇవ్వకపోవడం దారుణం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారండి. రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్లు కాలేజ్ హాస్టల్స్ తో పాటు గిరిజన ఆశ్రమ స్కూళ్లలో 6,000 మంది దాకా వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ తో పాటు డైలీ వేజ్ వర్కర్స్ కూడా ఉన్నారు. కుకింగ్, స్వీపింగ్, వాచ్మెన్, కామాటి తదితర పనులు చేస్తుంటారు వీళ్ళు. వాళ్ళకి వేర్వేరుగానే జీతాలు ఇస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల మార్చి 15 నుంచి కూడా హాస్టల్స్ మూసేశారు. సో ఏప్రిల్ నుంచి వర్కర్స్ అందరికీ కూడా జీతాలు బంద్ పెట్టారు. అప్పటి నుంచి హాస్టల్స్ మూతపడటంతో వాళ్ళకి ఉపాధి కూడా కరువైంది. కరోనా టైంలో అందరికీ జీతాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా మా దాకా ఏమీ రాలేదు అని చెప్పి వాళ్ళు, జీతాలకి బడ్జెట్ కూడా ఉంది అయినా సరే మాకు జీతాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో పనిచేసే వారికి మాత్రం చెల్లించారు, మేము పనికి రాలేదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ కి 2018 నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదట. కావాలని ఉద్దేశపూర్వకంగానే అధికారులు మాకు జీతాలు ఇవ్వట్లేదు,
మాకు పూట గడుస్తలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్స్ బంద్ పెట్టడం, జీతాలు ఇవ్వకపోవడంతో ఆగమైన పరిస్థితి. వాళ్ళందరూ కూడా వేరే వేరే పనులకి, జిల్లాల్లో చాలా మంది కూలి పనులకు పోతున్నారండి. ఇంకొందరేమో కుల వృత్తులు చేసుకుంటున్నారు, ఏం పని లేక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఖాళీగా ఉంటున్నారు. ఆదిలాబాద్ కి చెందిన టీ ప్రభాకర్ మాట మనం అప్పుడు చూడొచ్చు. జీతాలు రాక గోసపడుతున్నాం, కిరాయి కట్టడానికి, సామాన్లు తెచ్చుకోవడానికి యాతన పడుతున్నాం, పిల్లల చదువులకి పైసలు లేవు, పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం చేయించుకుంటున్నారు, అయినా సరే మాకు జీతాలు ఇస్తలేరు అని చెప్పి మేము ఏం పాపం చేసినామని భద్రాచలంకి చెందిన మంగమ్మ క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఎట్లా బతకాలే, మేమేం పాపం చేసినాం, 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా, మాకు భద్రత లేకుండా పోయింది, ఇప్పటికైనా మొత్తం జీతం ఇయ్యాలి అని చెప్పి ఆమె ఆవేదనగా చెప్తున్న పరిస్థితి. గిన్నెధరిలో 6.3 డిగ్రీలు, రాష్ట్రం అంతటా కూడా చలిగాలు చంపేస్తున్నాయండి. రాత్రిపూట టెంపరేచర్ సాధారణం కంటే 4 డిగ్రీల వరకు కూడా తక్కువగా నమోదవుతున్న పరిస్థితి. సో ఇవాళ చాలా చోట్ల సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తోంది. ఇంటర్వ్యూలు చేశారు, సెలెక్షన్స్ మరిచారు. సిడబ్ల్యూసి జువైనల్ బోర్డు ఏర్పాటులో సర్కార్ జాప్యం అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. లోన్లు కట్టినా కేసులు మాఫీ కావని కోల్ కంపెనీ కేసు విచారణలో హైకోర్టు తీర్పు చెప్పింది. సో దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్ కి వస్తే టీఆర్ఎస్ దాడులకు ప్రతి దాడి ప్రగతి భవన్ పైనే. నిన్న జగిత్యాల జిల్లా విరూపాక్షి గార్డెన్స్ లో పిఎం కిసాన్ ప్రోగ్రామ్ లో ప్రధాని మోడీ మాట్లాడిన తర్వాత బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ చేసే దాడులకు ప్రతి దాడి ఖచ్చితంగా ప్రగతి భవన్ పైనే చేస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరి మేము పిరికి మందలం కాదు, ఖచ్చితంగా మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన అన్నారు. జగిత్యాల్లో తన పర్యటన అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం గూండాల్లాగా ప్రయత్నించారు అని చెప్పి ఆయన సీరియస్ అయిన పరిస్థితి. నిన్న ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంతమంది కార్యకర్తల్ని తయారు చేయడానికి వాజ్పేయి స్ఫూర్తే కారణం అని చెప్పి కూడా సంజయ్ మాట్లాడారండి. ఆయన ప్రేరణతోనే మోడీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్లు విడుదల చేసి బ్యాంక్ ఖాతాల్లో వేసిన వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పి కూడా ఆయన అన్నారు. కేంద్రంలో గత ప్రభుత్వాలు రైతుల్ని విస్మరించి కన్నీరు పెట్టించాయి, బట్ మోడీ ప్రభుత్వం వాళ్ల సంరక్షణ కోసం, వాళ్ళకి మంచి జరగడం కోసం రైతులతో ముఖాముఖి నిర్వహించి అగ్రి చట్టాలు తీసుకొచ్చింది, కానీ ఇప్పుడు మూర్ఖపు పార్టీలు కొన్ని వాటికి అడ్డుపడుతున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. రాష్ట్రంలో పంటల్ని నేరుగా కొనుగోలు చేస్తామని చెప్పి టీఆర్ఎస్ సర్కార్ చెప్పింది. కొనుగోలు కేంద్రాలను మాత్రం బినామీ కేంద్రాలుగా మార్చేసింది అని చెప్పి ఆయన అన్నారు. తాలు తప్ప తేమ పేరుతో ఓవైపు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు, మరోవైపు దళారీలతో కలిసి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పి సంజయ్ మండిపడ్డారు. ఈ దళారీ వ్యవస్థకి చెక్ చెప్పే విధంగా ఉంటుంది కొత్త అగ్రి చట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ రైతులు ఆందోళన చేయడం లేదు, అందరూ మోడీ వెంటే ఉన్నారని చెప్పి కూడా సంజయ్ కామెంట్ చేశారండి. కేవలం టీఆర్ఎస్ కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు మాత్రమే తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పి కూడా విమర్శించారు. ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి మాటలు విని రైతులు సన్నాలు పండిస్తే పట్టించుకోలేదు, ఇదే నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే భరోసా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. రైతులు నష్టపోతే ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా పలకరించిన పాపాను పోలేదు. కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షలకు 120 కోట్లు ఇస్తే సీఎం కేసీఆర్ దారి మళ్లించారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. తాను పండించిన పంటను కొనుగోలు సెంటర్లో అమ్మాడా లేక కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకున్నాడా, సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా సంజయ్ క్వశ్చన్ చేశారు. లేకుంటే ఆయన అబద్ధాలు కోరు అని చెప్పి ప్రజలు నమ్మాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ తో రియల్టర్లు, బిల్డర్లు, భూ యజమానులకు ఇబ్బందులు పెడుతున్నారు, ఎల్ఆర్ఎస్ ని రద్దు చేసేంత వరకు కూడా బీజేపీ పోరాటం కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ సన్నోడ్లకు బోనస్ ఏమాయే, కృష్ణా నీళ్లను ఏపీ మళ్లించుకుపోతుంటే ఏం చేస్తున్నావు అని చెప్పి వివేక్ వెంకట స్వామి క్వశ్చన్ చేశారండి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి, ప్రధాని మోడీపై రైతులు భరోసా ఉంచాలి అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు. ఎందుకంటే సన్నబొడ్లు పండించాలని చెప్పి బలవంతం చేశారు, మరి వాటిని కొనకుండా ఎందుకు రైతుల్ని సతాయిస్తున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. రైతులను మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేశారు, పండించిన వడ్లు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో రైతులు తమ పంటల్ని డిమాండ్ ఎక్కువ, ఎక్కడుంటే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ వస్తుందని చెప్పి మాట్లాడారు. వనపర్తి జిల్లాలో నిన్న వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పార్టీ క్యాడర్తో కలిసి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కేంద్రం కొనే వరి, పత్తి పంటలే ఎక్కువ పండించాలని చెప్పి కేసీఆర్ చెప్పారు, మరి ఆయన రైతులకు చేసే మేలేంటో చెప్పడం లేదు అని చెప్పి కూడా అన్నారు. కేంద్రం రైతులకి ప్రస్తుతం ఇస్తున్న గిట్టుబాటు ధరని ఎత్తేస్తుంది, వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు ఆపేస్తుంది అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సన్నబడ్లు పండించిన రైతులకు ముందుగా కేసీఆర్ బోనస్ ప్రకటించాలి, ఆ తర్వాతే దీని గురించి మాట్లాడాలని చెప్పి ఆయన అన్నారు. అప్పుడే అసలు రైతులపై అనుకున్న ప్రేమ నిరూపించుకోవాలి, బోనస్ ప్రకటించి అని చెప్పి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్క అయ్యారని చెప్పి కూడా కామెంట్ చేస్తారండి. తెలంగాణని ఎడారి చేసేలాగా కృష్ణా నీటిని మళ్లించుకుపోతుంటే ఏపీ ప్రభుత్వం,
ఎందుకు దాన్ని ఆపట్లేదు అని చెప్పి వివేక్ క్వశ్చన్ చేశారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీని 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచితే దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారయ్యే ప్రమాదం ఉందని చెప్పి అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ గుండెలు బాదుకున్నారు. మరి ఇప్పుడు దాన్నే 80,000 క్యూసెక్లకి పెంచుతుంటే ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అని చెప్పి నిలదీశారు. అండ్ సంగమేశ్వరం లిఫ్ట్, శ్రీశైలంకి నీళ్లు రాకుండా సంగమేశ్వరం లిఫ్ట్ కడుతున్నా సరే సీఎం కేసీఆర్ గాని మంత్రులు గాని అధికారులు గాని ఎందుకు నోళ్లు మెదపడం లేదని చెప్పి ప్రశ్నించారు. ఇందుకు కారణం ఏంటో రైతులు అర్థం చేసుకోవాలి. మేఘా కంపెనీ పనులు మొదలు పెట్టినప్పటికీ సీఎం ఆపే ప్రయత్నం చేయడం లేదని చెప్పి కూడా వివేక్ అన్నారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. ఏపీ ప్రభుత్వం మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణను ఎడారిగా చేసేందుకు కుట్రకి పాల్పడుతున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎఫెక్ట్ ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై పడుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి కావాలనే అందుకనే ఏపీ ఇలాంటి పనులు చేస్తున్నా సరే ఆయన కమిషన్లు ఎక్కడ పోతాయో అని చెప్పి నోరెత్తకుండా ఉన్నారని చెప్పి కూడా వివేక్ కామెంట్ చేశారు. వాజ్పేయి అడుగుజాడలో మోడీ సర్కార్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారండి. ఆయన అడుగుజాడల్లోనే మోడీ సర్కార్ నడుస్తోంది, రాబోయే తరానికి మాజీ ప్రధాని వాజ్పేయి స్ఫూర్తి ప్రదాత అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నిన్న మోడీ వర్చువల్ ర్యాలీని హైదరాబాద్ పారడైజ్ ఆర్యవైశ్య భవన్ లో డిజిటల్ వేదిక కార్యకర్తలతో కలిసి ఆయన చూశారు. తర్వాత ఆయన మాట్లాడారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని కూడా ఆయన ప్రారంభించారు. దానికి సంబంధించిన వార్త, నేతన్నలపై కేటీఆర్ది కపట ప్రేమ, టీఆర్ఎస్ సర్కార్ నేతన్నల్ని నట్టేటు ముంచి కేంద్ర ప్రభుత్వ సాయం కోసం లెటర్ రాయడం అంతా కపట ప్రేమ అని చెప్పి నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ విమర్శించారండి. కేటీఆర్ది మొత్తం నేతన్నల మీద కపటి ప్రేమనే అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ వచ్చాక 323 మంది నేతన్నలు సూసైడ్ చేసుకుంటే కనీసం పరామర్శ కూడా రాలేదు కేటీఆర్. ఇప్పుడేమో వీళ్ళ కోసం మంచి మంచి ప్యాకేజీలు ఇవ్వండి, లేకపోతే వీళ్ళని ఆదుకునే దిశగా ఆలోచించండి అని చెప్పి కేంద్రానికి లెటర్ రాస్తున్నారు. ఇదంతా కపట ప్రేమ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అండ్ మీ నోరెందుకు మూగబోయింది కేసీఆర్, చిత్తశుద్ధి ఉంటే ముందు రాష్ట్ర రైతులను ఆదుకు అని చెప్పి బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అంటున్నారండి. రైతులకు అన్యాయం జరిగితే దేవుడితోనైనా పోరాటం చేస్తానని చెప్పారు, మరి ఇప్పుడెందుకు మీ నోరు మూగబోయింది అని చెప్పి సీఎం ని క్వశ్చన్ చేశారు. రైతుల ఉద్యమానికి సంఘీభావం పేరిట ఒకరోజు బంద్ కి టీఆర్ఎస్ పిలుపునిచ్చింది, అంతే ఆ తర్వాత అసలు దాన్ని పట్టించుకున్న పాపను పోలా. ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్, మరి అక్కడే ఆందోళనలో ఉన్న రైతులకి ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల ఉద్యమానికి మద్దతుగా మొత్తం ఎవరైతే టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీలో రైతు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయాలి, అండ్ ఇక్కడ కూడా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అగ్రి చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం పాస్ చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీని విమర్శిస్తారు, ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెడతారు కేసీఆర్ అని చెప్పి కూడా మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని చెప్పి కూడా పొన్నం మండిపడ్డారు. బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారండి. కేసీఆర్ అవినీతి పరుడు అయితే బీజేపీ ఎందుకు మాటలకే పరిమితమైందని చెప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. తన కుటుంబంపై ఎలాంటి దాడులు జరగకుండా ఉండేలా బీజేపీ నాయకులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. 7 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ డెవలప్మెంట్ పై ఫోకస్ చేయలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్. దాని గురించిన వార్త, మార్చి తొలివారంలో సాగర్ బైపోల్. సో నాగార్జున సాగర్ టికెట్ కోసం టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొందండి. ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై హైకమాండ్ మల్లగులాలు పడుతోంది. నోముల నరసింహయ్య ఫ్యామిలీకే ఇవ్వాలని చెప్పి కొంతమంది అంటున్నారు, వైఫ్ కి లేదా వాళ్ళ కొడుక్కి ఇవ్వాలని చెప్పి. లక్ష్మి, భార్య లక్ష్మి గాని కొడుకు భగత్ యాదవ్ గాని పోటీకి రెడీగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు, ఆయనకి టికెట్ ఇస్తే గెలుపు ఈజీ అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా సుఖేందర్ పదవీ కాలం వచ్చే మే నెలతో ముగుస్తుంది. అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న తేరా చిన్నపరెడ్డి కూడా సాగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా సెగ్మెంట్ లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాను, గతంలో జానారెడ్డిపై పోటీ చేసిన అనుభవం కూడా తనకు ఉందని చెప్తున్నారు చిన్నపరెడ్డి. వీళ్లతో పాటు లోకల్ లీడర్ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్ కూడా టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తారని చెప్పి చూస్తున్నాం. దుబ్బాక ఫార్ములా సాగర్ లో ఉండదా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయండి. దుబ్బాకలో కుటుంబానికే టికెట్ ఇచ్చారు, అయినా సరే సానుభూతి పనిచేయలేదు, సో ఈసారి ఇస్తారా ఇవ్వరా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సాగర్ లో నోముల ఫ్యామిలీకి ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే ఒకవేళ నోముల ఫ్యామిలీకి ఇవ్వకపోతే విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా టీఆర్ఎస్ తర్జన భర్జనలు పడుతోంది. ఒకవేళ నోముల ఫ్యామిలీకి ఇవ్వకపోతే రెడ్డి లీడర్లకు ఒక న్యాయం, బీసీ లీడర్లకు మరో న్యాయం అన్న వాదనలు కూడా వస్తాయని చెప్పి కూడా ఆలోచిస్తుంది. అయితే లోకల్ నినాదం తెర మీదకి తెస్తున్నారండి. నాగార్జున సాగర్ టికెట్ ని లోకల్కే ఇవ్వాలి అని చెప్పి వాదన వస్తోంది. ఈ డిమాండ్ వెనుక మంత్రి జగదీష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే లోకల్ నినాదంతో నోముల ఫ్యామిలీకి గుత్తా సుఖేందర్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహంలో మంత్రి ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. అండ్ తన సన్నిహితుడు ఎంసీ కోటిరెడ్డికి టికెట్ ఇప్పించినందుకే ఆయన ఈ లోకల్ నినాదాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి జానా రెడీ అయ్యారండి.
ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. ముందు అయితే తన కొడుకు రఘువీర్ రెడ్డిని దించాలి అని చెప్పి ఆయన అనుకున్నారు, బట్ అక్కడ కొంతమంది లీడర్స్ ఒపీనియన్ అది తీసుకున్న తర్వాత తానే స్వయంగా పోటీ చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. ఇక గట్టి క్యాండిడేట్ కోసం బీజేపీ సర్చింగ్ మొదలు పెట్టింది. దుబ్బాక జిహెచ్ఎంసీ రిజల్ట్ తో మంచి జోష్లో ఉంది బీజేపీ. సో ఈ నేపథ్యంలో సాగర్ నుంచి బలమైన క్యాండిడేట్ ని పోటీలో నిలపాలి అని చెప్పి చూస్తోంది. టీఆర్ఎస్ డెసిషన్ తర్వాతే బీజేపీ డిసైడ్ చేసే ఆలోచనలో ఉంది, ఎందుకంటే టీఆర్ఎస్ బీసీలకి టికెట్ ఇస్తే బీజేపీ ఓసీకి ఇవ్వాలని, ఒకవేళ టీఆర్ఎస్ ఓసీలకు ఇస్తే బీజేపీ బీసీకి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తోంది. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ నుంచి పోటీ చేసి దాదాపు 22,000 ఓట్లు సాధించిన కడారి అంజయ్య యాదవ్ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ స్ట్రాంగ్ లీడర్స్ ని చేర్చుకుని వారిని కంటెస్ట్ చేస్తే ఎట్లుంటదని చెప్పి కూడా బీజేపీ ఆలోచన చేస్తోంది. దాని గురించిన వార్త. ముందుగా రైతు బంధు ఎకరంలోపు పొలమున్నోళ్లకే. సో ఈసారి యాసంగిలో రైతు బంధు సాయాన్ని ఎకరంలోపు పొలమున్నోళ్లకే ముందుగా ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దీనికి సంబంధించి ప్రకటన చేస్తారు. ఈ నెల 28 నుంచి జనవరి 7 వరకు రోజు కొంతమంది రైతులకు వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ చేస్తామని చెప్పి నిన్న కామారెడ్డిలో మాట్లాడారు ఆయన. కరోనా ప్రభావంతో ఏడాది కాలంలోనే 50,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. యాసంగికి సంబంధించి రైతు బంధు కోసం 7,300 కోట్లు విడుదల చేయాలని ఫైనాన్స్ ఆఫీసర్లకి సీఎం ఆదేశించారని చెప్పి కూడా చెప్పారు. గతంలో 36 గంటల్లోనే కంప్లీట్ గా రైతు బంధు సొమ్ము అందరి ఖాతాల్లో వేసేవాళ్ళం, బట్ ఈసారి కరోనా ప్రభావం వల్ల ఫేజ్ వైజ్ గా వేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో మొదటి రోజున అంటే ఈ నెల 28న ఎకరంలోపు పొలమున్న రైతుల ఖాతాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలాంటి రైతులు 25 లక్షల మంది ఉన్నారట. వీళ్ళందరికీ ఫస్ట్ డే వస్తాయి, ఆ తర్వాత 2 ఎకరాల్లో పొలమున్న వాళ్ళకు, ఆ పైన 3 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళకు ఇట్లా ఫేజ్ వైజ్ గా వేస్తామని చెప్పి చెప్తున్నారు. టోటల్ గా జనవరి 7 వరకు మొత్తం రైతులందరికీ కూడా రైతు బంధు అందజేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో మాస్టర్ మైండ్ చైనా వాళ్ళదే, సింగపూర్ కంపెనీతో కలిసి 11 లోన్ యాప్స్. సో అనుకున్నట్లా అయింది. ఈ లోన్ యాప్స్ కి సంబంధించి ఖచ్చితంగా చైనా హస్తం ఉంటుందని చెప్పి కూడా మన వాళ్ళు భావించారు. సో మాస్టర్ మైండ్ చైనాదే అని చెప్పి, చైనా వాళ్ళదే అని చెప్పి తేల్చారు. యరాచకాలకి మాస్టర్ మైండ్ లోన్ యాప్స్ లో దిట్ట అయిన జియో జాంగ్ ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్స్ చేస్తూ దందా సాగిస్తున్నాడని చెప్పి తేలిందండి. దీనికి సంబంధించి గురువారం ఇప్పటికే చైనాకు చెందిన ఎబాయి, రాజస్థాన్ కు చెందిన సత్యపాల్ క్యాలియా, అనిరుద్ మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన మురతోటి హేమంత్ సేట్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసుకున్నారు. పరారీలో ఉన్నాడు ఈ జియో జాంగ్. ఆ జియో జాంగ్ తో పాటు యాప్స్ కంపెనీల డైరెక్టర్ల కోసం పోలీసులు వేట కొనసాగుతోంది అని చెప్పి చూస్తున్నాం. ఈ లోన్ యాప్స్ తయారీలో మాస్టర్ మైండ్ అయిన జియో జాంగ్ సింగపూర్ కు చెందిన ఇకాయ్ హోల్డింగ్ కంపెనీతో కలిసి 11 ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ని డెవలప్ చేశాడు. ఢిల్లీకి చెందిన ఉమాపతి అలియాస్ అజయ్ తో కలిసి లాస్ట్ డిసెంబర్ 2న డీజీ పెర్గో టెక్నాలజీస్ అనే కంపెనీని పెట్టారు. ఆ తర్వాత గుర్గావ్ అడ్రస్ తో రిజిస్టర్ అయిన స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసి జియో జాంగ్ ఉమాపతి డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో కాల్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. చాలా యాప్స్ ఉన్నాయండి గూగుల్ ప్లే స్టోర్ లో, చాలా ఈజీగా యాక్సెస్ అయ్యేలా కూడా వీళ్ళు డెవలప్ చేశారు. లోన్ కానీ క్యాష్ అనే కీవర్డ్స్ పేరుతో ఎక్కువగా యాప్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లోన్ గ్రామ్, క్యాష్ ట్రైన్, క్యాష్ బస్, ఏఏఏ క్యాష్, సూపర్ క్యాష్, మింట్ క్యాష్, హ్యాపీ క్యాష్, లోన్ కార్డ్, రూపే వన్, మనీ బాక్స్, మంకీ బాక్స్ ఇలాంటి లోన్ యాప్స్ పెట్టారు. ఒక్క అకౌంట్ 28 యాప్స్, 120,000. సో సిపి సజ్జనార్ చెప్పారు, చైనా దేశస్తుల చేతుల్లోనే ఇన్స్టెంట్ యాప్స్ నడుస్తున్నాయని చెప్పి. ఈజీగా మనీ యాప్స్ కి యాక్సెస్ ఇచ్చారు. తప్పుడు అడ్రస్లతో కంపెనీలు, కాల్ సెంటర్లు రిజిస్టర్ చేస్తున్నారు. ఈ కంపెనీలకు ఆర్బీఐ, ఎన్బిఎఫ్సి పర్మిషన్స్ లేనే లేవు అని చెప్పి ఆయన చెప్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి 116 యాప్స్ ని గుర్తించాం, గూగుల్ కంపెనీకి లెటర్ రాసి చాలా యాప్లను తీసేయించాం, పరేరీలో ఉన్న ఈ జియో జాంగ్ ఉమాపతిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి చెప్తున్నారు. సో బీ వెరీ కాషియస్ అండి, ఎలాంటి లోన్ యాప్స్ వలలో చిక్కొద్దు. అండ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల ట్రాన్స్ఫర్లు ఎట్లా, గైడ్లైన్స్ పై గందరగోళంలో అధికారులు చెప్పి మనం చూస్తున్నాం. సర్కార్ జూనియర్ కాలేజీలో ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల ట్రాన్స్ఫర్లపై ఇంకా కూడా క్లారిటీ రావట్లేదని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. 4 నెలల క్రింద ఇంటర్ బోర్డ్ ట్రాన్స్ఫర్ల ప్రతిపాదనలు పంపింది. నెల కిందేమో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేశారు. అయితే ఈ రెండు వేర్వేరుగా ఉన్నాయి. సో ఏం చేయాలి, ఏది ఫాలో కావాలని దాని మీద ఆఫీసర్లు తర్జన భర్జన పడుతున్నారని చెప్పి ఆటలు చూసినాం. త్వరలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఏదో ఒక ముందడుగైతే పడుతుందని చెప్పి ఇంటర్ బోర్డులో చర్చ నడుస్తుంది. స్టేట్ వైడ్ గా 404 ఇంటర్ కాలేజీల్లో 3,652 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారండి. 2013 లో అప్పటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారిని ట్రాన్స్ఫర్ చేశారు. 2013 తర్వాత నుంచి ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్లే జరగల. 2013 నాటికే 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు చాలా మంది ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత స్పౌజ్ మ్యూచువల్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా సరే సర్కార్ పట్టించుకుంటలా. అయితే
ఇప్పుడు ఏంటంటే మొన్న సీఎం ఏమన్నారంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలపై లాస్ట్ మంత్ ఆయన రివ్యూ చేశారు. అర్హత ఉండి భర్తీకి అవకాశం ఉన్న ఇతర సర్కార్ కాలేజీల్లో పనిచేయడానికి వెళ్ళదలుచుకున్న లెక్చరర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పి అన్నారు. సో టోటల్ గా ట్రాన్స్ఫర్స్ చేయండి అని చెప్పి ఆయన అలా ఓన్లీ లిమిటెడ్ గానే చెప్పారు. ట్రాన్స్ఫర్లు అందరికి అనే పదం లేదు కాబట్టి అర్హత ఖాళీ ఉన్న చోటే అనే పదాలు ఉండడంతో మ్యూచువల్ బదిలీల కోసమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని మీద క్లారిటీ వస్తే తప్ప ఈ ట్రాన్స్ఫర్లు ఎట్లా చేయాలనేది మనకి తెలియదు. దాని గురించిన వార్త. నాక్ అక్రిడేషన్ కోసం మల్లారెడ్డి చీటింగ్, ఫోర్జరీ సర్టిఫికేట్లతో రీఅసెస్మెంట్ అప్లికేషన్ అని చెప్పి చూస్తున్నాం. కార్మిక మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ ని చీట్ చేసింది. దీనికి సంబంధించి నాక్ గుర్తింపు పొందడం కోసం ఫోర్జరీ సర్టిఫికేట్లతో రీఅసెస్మెంట్ అప్లై చేసి స్క్రీనింగ్ లో అడ్డంగా దొరికిపోయిందని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. సో దీని మీద నాక్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిందండి. రంగారెడ్డి జిల్లా మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ వన్ని 5 ఏళ్ల పాటు బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్లు ప్రకటించింది. నాక్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది అని చెప్పి చూస్తున్నాం. తప్పులు సరిచేసుకుంటామని చెప్పి మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ జాన్ పాల్ చెప్తున్నారు, బట్ 5 ఏళ్లు బ్లాక్ లో పెట్టింది అని చెప్పి చూస్తున్నాం. దాని గురించిన వార్త. మాకు కొత్త కోర్సులు వద్దు అని చెప్పి డిగ్రీ న్యూ కోర్సుల్లో స్టూడెంట్లు చేరతలేదని చెప్పి అదే పేజ్లో చూస్తున్నామండి. కొత్త కోర్సులపై స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, దీని మీద ఎక్కడ ప్రభుత్వం ప్రచారం కూడా చేయలేదు కొత్త కోర్సులకు సంబంధించి. అండ్ వీటిపై స్టూడెంట్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 2021 విద్యా సంవత్సరంలో బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ ఫారెన్ ట్రేడ్, బీకామ్ టాక్సేషన్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ కోర్సుల్ని కొత్తగా తీసుకొచ్చారు. సో వీటి మీద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ కలర్ఫుల్ క్రిస్మస్. సో నిన్న మొత్తం సిటీ వైడ్ గా కూడా క్రిస్మస్ సంబరాలు చాలా కలర్ఫుల్ గా జరిగాయి. దాని గురించిన వార్త. నమో నారాయణాయ అదే పేజ్లో మనం వైకుంఠే కథ సందర్భంగా ఎక్కడికక్కడ ఎక్కడా కూడా కోవిడ్ అని అదని ఇదని ఏమీ లేదు, జనాలు అందరూ కూడా పోటెత్తారు, క్యూ లైన్స్ ఎక్కడ పడితే అక్కడ క్యూ లైన్స్ కనిపించాయి. మనం చార్మినార్ లో శ్రీ బాలాజీ టెంపుల్ చూడొచ్చు, బిర్లా మందిర్ దగ్గర భక్తుల సందడి చూడొచ్చు, జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ దగ్గర క్యూ లైన్ చూడొచ్చు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర భక్తుల హడావుడి చూడొచ్చు. సో మొత్తం భక్తులు పోటెత్తారు. సో నిన్న 2 పర్వదినాలు ఒకే రోజు రావడంతో ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణం కనిపించింది. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, చెరువులు కుంటల్లో కెమికల్ వేస్టేజ్ డైరెక్ట్ గా మంచినీటిలోకి వదిలేస్తున్న కంపెనీలు, ఎంత దారుణం అంటే మనం ఆ ఫోటో చూడొచ్చండి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నల్ల చెరువు ఎట్లా పొల్యూట్ అయిందో మనం బేసిక్స్ లో స్టోరీ కూడా చేసాం, గ్రౌండ్ రిపోర్ట్. ఆ నీళ్ళన్ని నల్లగా ఉంటాయి, పైకి ఒక ఆయిలీ సబ్స్టెన్స్ తేలుతుంది. ఆ చెట్లు అయితే అందులో ఉన్న చెట్లు నల్లగా మసి మాడిపోయిన పరిస్థితి. సిటీలో ఆల్మోస్ట్ చెరువులు కుంటలు కాలుష్య కోరల్లో చిక్కుకున్న పరిస్థితి. ఇండస్ట్రియల్ వేస్టేజ్ ని ట్రీట్ చేయకపోవడంతో డేంజరస్ కెమికల్స్ అన్ని కూడా ఈ మంచినీళ్ళలో కలుస్తున్నాయి. సో సిటీలోని చెరువులు కుంటలు మొత్తం కూడా పొల్యూట్ అవుతున్నా అధికారులు అస్సలు పట్టించుకుంటలేరని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ప్రధాన చెరువులు కుంటల్లో యథేచ్ఛగా కెమికల్ వేస్టేజ్ ని వదిలేస్తున్నారండి. మురుగునీటిని కూడా వదిలేస్తున్నా సరే అధికారులు లైట్ తీసుకుంటున్నారు. సో చెరువుల్లో నీళ్లన్నీ కూడా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయని చెప్పి చూస్తున్నాం. నీళ్లలో ఉండే జలచరాలు చనిపోతున్నాయి, భూగర్భ జలాలు కూడా దీనివల్ల విషతుల్యంగా మారుతున్న పరిస్థితి. నీటి కాలుష్యాన్ని నివారించేందుకు పర్యవేక్షణ చేపడతామన్న హామీ కేవలం మాటలకి పేపర్ మీదే కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో అమలవుతున్న సిచ్యుయేషన్ లేదు. ఎప్పుడో పర్యావరణ యాక్టివిస్టులు సమస్యను గుర్తించి కంప్లైంట్ చేసినప్పుడు సమీక్షలు ఫీల్డ్ విజిటింగ్ అని చెప్పి హడావుడి చేస్తారు తప్ప ఆ తర్వాత ఏమి దీని మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పి మనం ఈ ఆటలు చూసినాం. ఇండస్ట్రియల్ కారిడార్ లో చెరువులు కాలుష్యం విపరీతంగా ఉందండి. ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న ఫార్మా క్లస్టర్స్ నుంచి ఉత్పత్తి అయ్యే రసాయనిక వ్యర్థాలను స్థానికంగా ఉండే చెరువుల్లోనే కలిపేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరే ప్రయోజనం ఉండట్లేదని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. సిటీలో పరిశ్రమల వ్యర్థాలని రీసైక్లింగ్, రీయూజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నా సరే ఎక్కడ కూడా ఆచరణలో కంపెనీలు పాటించట్లేదు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఘాటైన వ్యర్థాలు కృత్రిమంగా డైల్యూట్ చేసి గుట్టుగా చెరువులు కుంటలు నాలాల్లోకి వదులుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మెయిన్ గా పటాన్ చెరువులోని ముత్తంగి, ఇస్నాపూర్, పాశమైలారం, రుద్రారం, నందిగామ, జీడిమెట్లలోని సుభాష్ నగర్, ఉమామహేశ్వర్ కాలనీ, బాచుపల్లి, మియాపూర్ తో పాటు నాచారం, జవహర్ నగర్ వంటి ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటల్లో చేరిన వ్యర్థాలతో నీళ్లన్నీ కూడా పొల్యూటెడ్ గా మారుతున్నాయని చెప్పి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అసలు చెరువుల్లో యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీటిని నియంత్రించేలా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు పెడతామని చెప్పింది. ఏడాది గడుస్తున్నా సరే ఒక్క దుర్గం చెరువుకు తప్ప మిగిలిన ఏ ఒక్క చెరువు దగ్గర కూడా పర్యవేక్షణ లేదు అని చెప్పి పర్యావరణవేత్తలు స్థానికులు చెప్తున్నారండి. గ్రేటర్ పరిధిలో 192 చెరువుల్లో కాలుష్య వ్యర్థాలు, ట్రీట్ చేయని మురుగునీరు కలుస్తున్నా సరే జీహెచ్ఎంసీ అధికారులు అసలు ఈ విషయాన్ని పట్టించుకుంటలేరు. ఇస్నాపూర్ పెద్ద చెరువులో ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలుస్తున్నా పట్టించుకోవట్లేదు. కాజిపల్లి, గడ్డిపోతారం వంటి ప్రాంతాలే కాకుండా సిటీలోని మూసీలో కలిసే నాచారం నుంచి వచ్చే కలుషితాలతో పెద్ద చెరువుల్లో నురగలు వస్తున్నాయి.
అని చెప్పి కూడా మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. సిటీలో నీటి కాలుష్యం తీవ్రత పెరుగుతోంది, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా చెరువులు కుంటలు కలుస్తున్నాయి, వీటిపై ప్రజా సంఘాలతో విచారణ చేయాలని చెప్పి సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్ కూడా డిమాండ్ చేస్తున్నారు. బట్ ఎక్కడా కూడా ఈ కాలుష్యం మీద అధికారులు ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి మనం ఆటగాళ్ళు చూస్తున్నాం. అండ్ వాజ్పేయి ఆదర్శప్రాయుడు, నిన్న వాజ్పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. చాలా చోట్ల పేదలకి దుప్పట్లు పండ్లు ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేశారు. దానికి సంబంధించిన వార్త నెక్స్ట్ పేజ్ కి వస్తే, కల్వకుర్తి హైవే అలంపూర్ వైపు తిరిగేనా? సో భారత్మాల కింద కల్వకుర్తి కరివేనా హైవే 167K మంజూరైంది. బ్రాహ్మణ్ కోట్కూర్ వైపు మళ్లించాలని డిమాండ్ ఉందని నితిన్ గడ్కరీని కలిసేందుకు పొలిటికల్ లీడర్లు రెడీ అవుతున్నారు అని చెప్పి మనం ఆటగాళ్ళు చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నైకి దూరం తగ్గుతుందని అంచనాతో నేషనల్ హైవే 167K కింద ఈ 122 కిలోమీటర్ల రోడ్ డెవలప్మెంట్ కి గత నెలలో సుమారు 820 కోట్లు మంజూరైంది. కానీ నల్లమల మీదుగా వెళ్లే ఈ రోడ్డుతో స్మగ్లర్లకు తప్ప సామాన్యులకు ఉపయోగం లేదు. సో దీన్ని కొల్లాపూర్ నుంచి అలంపూర్ మీదుగా మళ్లించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే చెన్నైకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుందట. దాంతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ కూడా మెరుగుపడుతుందని చెప్పి అంటున్నారు. సో గడ్కరీని కలిసి ఆలోచన చేస్తున్నారని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. అగ్రి చట్టాలపై ప్రజల్ని తప్పుదో పాటిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారండి. టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి మాట్లాడారు. రైతు వేదికలతో ఆధునిక వ్యవసాయం అని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. లింగాయపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే మాకెందుకు ఇండ్లు ఇవ్వరు అని చెప్పి అక్కడ మహిళలు కొంతమంది రోడ్డుపై బైఠాయించారు. దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, పోడు భూముల చుట్టూ పెద్ద పుల్లు, 8 జిల్లాల్లో 15కు పైగా టైగర్స్. ఈ టైగర్స్ హడలెత్తిస్తున్న పరిస్థితి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాయని చెప్పి ఆఫీసర్స్ చెప్తున్నారు. ఫారెస్ట్ ల్యాండ్స్ లోకి పోకుండా వదిలేశారు అని చెప్పి గిరిజన నేతలు అంటున్న పరిస్థితి. కవ్వాల్ టైగర్ జోన్ ఎందుకు ఇంకా అని చెప్పి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. పనులు చేసుకోలేక గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా భయంతో బ్రతుకుతున్నారని చెప్పి కూడా అంటున్నారు. అండ్ నిన్న మెదక్ చర్చిలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారండి. గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ ఉత్తర ద్వార దర్శనం తరించిన భక్తజనం, నిన్న వేములవాడలో యాదాద్రిలో స్వామి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ ఓపెన్ పేజ్కి వస్తే, నెల రోజులైనా తెగుతలేదు అగ్రి చట్టాలపై ఢిల్లీ సరిహద్దులో ఆందోళన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా కూడా నెల రోజులు అయిపోయింది వీళ్ళు స్టార్ట్ చేసి తెగని పరిస్థితి. దీనికి సంబంధించి లీడర్స్ స్టేట్మెంట్స్ మనం చూడడం, ఒకటి రెండేళ్లు చూడండి, దీని ఇంపాక్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఎంత మంచి చట్టాలు తెచ్చామో అని చెప్పి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. మద్దతు ధరపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోలో లేవా అని చెప్పి కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీని మీద అనవసరమైన అపోహల్లో ఉన్నారు, అపోహలు వదిలిపెట్టండి అని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్తున్నారు. రాహుల్, ఈ చట్టాలకు సంబంధించి డిబేట్ కి సిద్ధమా అని చెప్పి ప్రకాష్ జవడేకర్ సవాల్ చేస్తున్నారు. అయితే నేరుగా మాట్లాడే ధైర్యం లేదు అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి అంటున్నారు. నేరుగా ప్రధాని మోడీ రైతులతో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. దీనివల్ల ఒక్క ఉపయోగం కూడా లేదు, నష్టాలు మాత్రం చాలా ఉన్నాయని చెప్పి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అంటున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి. అయితే దీనివల్ల కార్పొరేట్లకే లాభం అని చెప్పి టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ అంటున్నారు. సో పార్టీలో ఒపీనియన్స్ అట్లున్నాయి. నెల రోజులైనా సరే ఎక్కడ రైతులు వెనకడుగు వేయని పరిస్థితి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాసిన ఆర్టికల్ మనం చూడొచ్చు, రైతుల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి. ఎముకలు కొరికే చలిలో రోడ్లపై నిరసన కొనసాగిస్తున్నారు, ఏడాదైనా సరే మేము వెనక్కి తగ్గమని చెప్పి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అండ్ అదే పేజ్ లో మనం ఇంకో ఆర్టికల్ చూడొచ్చు, సామాజిక విశ్లేషకులు డాక్టర్ పోలం సైదులు ముదిరాజు రాసిన ఆర్టికల్. టీఆర్ఎస్ పాలనలో కమిట్మెంట్ కనబడతలేదని చెప్పి, ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ప్రజలపై వరాలు కురిపించాలి, మోసం చేయాలనే ఎత్తుగడలోనే టీఆర్ఎస్ ఉంది అని చెప్పి ఆయన ఈ ఆటకల్లో రాశారు. ఆ హామీల విషయంలో జవాబుదారీతనం లేకపోతే ప్రజలు తమ ఓటుతోనే సమాధానం చెప్తారు, కానీ సీఎం కేసీఆర్ లో మాత్రం మార్పు కనిపించట్లేదని చెప్పి రాశారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక రానున్న దృష్ట్యానే హాలియాలో డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అందులోనే అర్థమైపోయింది ఎన్నికలు ఉంటేనే ఆయనలో కదలిక వస్తుందని చెప్పి. అలాగే సిద్దిపేట, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో సిద్దిపేట బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలో ఐటీ పార్క్, వరంగల్లో విమానాశ్రయం, ఐటీ హబ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇలాంటివెన్నో చేపట్టబోతున్నట్లు చెప్తున్నారు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టైం దగ్గర పట్టడంతోనే 50,000 ఉద్యోగాల పోస్టుల భర్తీ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఎలక్షన్లు వస్తే వరాలు, తర్వాత మాత్రం సైలెంట్ అయిపోతున్నారు అని చెప్పి ఆయన ఆటకలో రాశారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, చెత్తలో విసిరిస్తే డిప్యూటీ మినిస్టర్ అయింది. ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండి ఇది. ఇదేంటంటే, రష్యాలోని ఉల్యానోస్క్ సిటీ, ఆ సిటీలో చెత్తను వేరు చేసే ఒక గార్బేజ్ ప్లాంట్ లో చెత్త కన్వేయర్ బెల్ట్ మీద క్రషింగ్ మెషిన్ లో ఒక నల్ల పిల్లి కనిపించింది అనమాట. మిఖాయిల్ అనే వర్కర్ దాన్ని గబుకుని తీసి పక్కన పెట్టాడు, లేకపోతే చచ్చిపోయేదే పాపం. అయితే అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది, అది బాగా వైరల్ అయింది. సో ఇది చూసి, ఈ విషయం చూసి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గుల్నారా
రఖ్మతులినా ఆ పిల్లిని దత్తత తీసుకుని ఆఫీస్ కి తీసుకెళ్లారు. అనధికారికంగా డిప్యూటీ మినిస్టర్ పదవిని కూడా కట్టబెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. సో దానికి మంచి పేరు కూడా పెట్టాలని చెప్పి నేషనల్ కాంటెస్ట్ ప్రకటించారు. సో పెంపుడు జంతువుల్ని ఇట్లా వదిలేయద్దు, విసిరేయద్దు, ఎవరికైనా ఇవ్వాలి లేదా షెల్టర్స్ కి తరలించాలని చెప్పి కూడా ప్రజల్ని కోరారు. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అండ్ తిరువనంతపురం మేయర్ వయసు 21 ఏళ్ళే. సో వయసు చిన్నదే అయినా ఆర్య రాజేంద్రన్ గొప్ప విజయం సాధించారు. కాలేజ్ అమ్మాయి అండి, బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నారు తను. 21 ఏళ్ళకే తిరువనంతపురం మేయర్ కాబోతున్నారు. అతి తక్కువ దేశంలోనే అతి తక్కువ వయసున్న మేయర్ గా రికార్డులకు ఎక్కబోతున్నారు అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం ఆర్య రాజేంద్రన్. అండ్ వ్యాక్సినేషన్ కసరత్తు 4 రాష్ట్రాల్లో ట్రయల్. సో డిసెంబర్ 28-29 తేదీల్లో 4 రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించబోతోందండి. అంటే ఇది ఒక సినిమా ట్రైలర్ లాగా అయితే మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారు కదా, సేమ్ అట్లానే జరుగుతుంది. సో దేశంలో 4 రాష్ట్రాలని COVID-19 డ్రై రన్ కి, టీకా డ్రై రన్ కి కేంద్రం సెలెక్ట్ చేసింది. పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లో ఈ డ్రై రన్ నిర్వహించబోతోంది. ప్రతి రాష్ట్రంలో కూడా 2 జిల్లాల చొప్పున మొత్తం 8 జిల్లాల్లో ఈ నెల 28-29 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వ్యాక్సినేషన్ ఎట్లయితే జరుగుతుందో దానికి సంబంధించే డ్రై రన్ కూడా అలానే ఉంటుంది. అంటే ఎంత ప్రిపరేటరీ మెజర్స్ ఎంత వరకు తీసుకున్నారో అనే దిశగా ఈ డ్రై రన్ ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్లానింగ్, కోవిన్ సాఫ్ట్వేర్ నిర్వహణపై కూడా స్టడీ జరుగుతుంది. ఇప్పటికే వ్యాక్సినేటర్లకు ట్రైనింగ్ ఇచ్చారు, కోల్డ్ స్టోరేజ్ రెడీ చేశారు. తొలి దశలో హెల్త్ వర్కర్లు 1 కోటి మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 2 కోట్ల మంది అని చెప్పి కూడా వచ్చింది. అండ్ ఆసుపత్రుల గాల్లో మస్తు వైరస్ ఉందని చెప్పి ఒక స్టడీలో వెల్లడైందండి. హాస్పిటల్ హాళ్లు, ఐసీయూ రూమ్లు, బాత్రూమ్లలో వైరస్ ఆన వాళ్ళు విపరీతంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ స్టడీలో తేలింది. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎక్కడైనా సరే ఈ కరోనా పేషెంట్లు ఉన్న ఆసుపత్రుల గాలిలో కూడా కరోనా వైరస్ కనిపించింది అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మాస్క్ ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు. అండ్ చైనా పోర్ట్ లో షిప్లో లోడ్ దించనిస్తలే, మనోళ్ళని వెనక్కి రానిస్తలే. బార్డర్ లో మాటి మాటికి కయ్యానికి కాలు దూతోంది చైనా. ఇండియన్స్ ని ఇబ్బంది పెడుతుంది. ఇండియన్ సిబ్బంది ఉన్న మర్చెంట్ షిప్ల విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి 2 షిప్పుల్ని పోర్టుల్లోనే నిలిపివేసింది. ఆ షిప్ల నుంచి బొగ్గును అన్లోడ్ చేయనివ్వడం లేదు. క్వారంటైన్ రూల్స్ పేరుతో అందులో సిబ్బందిని మార్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి ఈ అటకలో చూస్తున్నాం. ఇతర దేశాల షిప్పులు మాత్రం ఎలో చేస్తోంది. 2 నెలలుగా మన 2 షిప్పులు అక్కడే ఉన్నాయి. మనోళ్ళు 39 మంది అక్కడే చిక్కుకున్నారు. చైనా తీరుపై విదేశాంగ శాఖ మండిపాటు అని చెప్పి మనం ఈ అటకలో చూస్తున్నాం. అయితే రూల్స్ ప్రకారం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి చైనా సర్ది చెప్పుకుంటున్న పరిస్థితి. అండ్ యూకే ప్రయాణికులకు కరోనా టెస్ట్ కంపల్సరీ అని చెప్పి అమెరికా ప్రకటించిందండి. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాని గురించిన వార్త. ముందు చూపుతో దేశాన్ని నడిపించారు అని చెప్పి ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు కూడా నివాళులర్పించారు. ముందు చూపుతో దేశాన్ని నడిపించారు అని చెప్పి మాట్లాడారు. టోల్ వసూళ్లను అడ్డుకున్నారు. సో అగ్రి చట్టాలపై హర్యానాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ బోర్డర్ లో ఆందోళన కంటిన్యూ అవుతోంది. రైతుల ఆందోళనపై అమెరికా విదేశాంగ మంత్రికి కాంగ్రెస్ మెన్ లెటర్, ఇండియాతో మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి అని చెప్పి చూస్తున్నాం. నెల రోజులుగా కూడా వీళ్ళ నిరసన కంటిన్యూ అవుతోంది. అండ్ పిఎం కేర్స్ కి ఆర్టీఐ వర్తించదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందండి. దాని గురించిన వార్త కూడా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం బిజినెస్ పేజ్ కొద్దాం. బిజినెస్ పేజ్ లో రిలయన్స్ చేతికి స్పోర్ట్స్ జాయింట్ వెంచర్. సో ఐఎంజీఆర్ లో 50% వాటా కొనుగోలు, 52.08 కోట్లకు డీల్ అని చెప్పి ఆర్టికల్ చూడొచ్చు. కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి మన రియాలిటీ. డిమాండ్ రికవరీ అవుతుందని చెప్పి అంచనా వేస్తోంది. డిజిటల్ టూల్స్ తో బయర్లను ఆకట్టుకుంటున్నారు అని చెప్పి చూస్తున్నాం. ప్రభుత్వ చర్యలు రికవరీకి బాటలేస్తాయి, తగ్గిన వడ్డీ రేట్లు సహకరిస్తాయని చెప్పి డెవలపర్స్ బోల్డ్ అని ఆశలతో ఉన్నారు అని చెప్పి చూస్తున్నాం. ప్రభుత్వ కంపెనీ వాటాలపై మైనింగ్ మొఘల్ గురి. డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో కొనేందుకు ప్లాన్స్. సెంట్రికస్ తో కలిసి పనిచేస్తున్న వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అని చెప్పి మనం యాత్రలో చూస్తున్నాం. అండ్ ఐపీఓకి స్పేస్ ఎక్స్ టెస్లాను ప్రైవేట్ గా మార్చలేమని చెప్పి చెప్తున్నారు ఎలాన్ మస్క్. బాగా టెస్లా షేర్లు పెరుగుతున్నాయి, 4 కంపెనీలను కలపడం గుడ్ ఐడియా అని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఇవ్వండి వాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. స్టే సేఫ్, మాస్క్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోద్దు. జోష్ ఉంటుంది, నయాసాల్ జోష్, బట్ మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం 8 o'clock. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.